సంగీత గారు నమస్కారం. నమస్కారం. బాగున్నారా? బాగున్నారు. సంగీతన సంగీర్తన మీరు పెళ్లి చేసుకున్నాక మీ కాల్ సంగీత గారు డల్గా ఉన్నారు. బాగున్నారు మీరు? నేను మీరు బాగుంటే నేను బాగున్నట్టు. అట్లా ఈ స్టోరీనే చేద్దాం, ఏదైనా క్యారెక్టర్ వెళ్ళిపోదాం ఉందా మీకు పర్టికులర్గా? ఒక జానర్ నేను ఇదే చేయగలుగుతాను, నేను ఓన్లీ పీరియాడిక్ ఆ సినిమాలు చేస్తాను. అట్లా కాకుండా బాగా ఈ సినిమాలో మీకు టఫెస్ట్ డైలాగ్ ఏదనిపించింది అంటే, జర్నీస్ అంటే లైక్ ఇఫ్ యూఆర్ డూయింగ్ సమ్ న్యూస్ రిపోర్ట్ ఆర్ సంథింగ్, యూ హావ్ దట్ లెంగ్తీ డైలాగ్స్ అండ్ ఎవ్రీథింగ్. మీ జబర్దస్త్ టీంలో కానీ దేంట్లో మీకు బాగా నచ్చే ఒక పర్సన్ ఆయన నుంచి ఏం నచ్చింది? గెటప్ సింగర్ సార్. గెటప్ సింగర్ అంటే అందరూ ఇష్టమే నాకు. ఆకాశం సినిమాలో దొరకరు సార్, ఈ సినిమాలో ఆయన దొరుకుతారా అని. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనతో ఆపరేషన్ రావణ్ మూవీ టీం ఉన్నారు. సినిమా విశేషాలు తెలుసుకుందాం. అందరికీ హాయ్. 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 సంగీత గారు నమస్కారం. నమస్కారం. బాగున్నారా? బాగున్నారు. సంగీర్తన. సంగీర్తన. ఓకే, సంగీతం వస్తుందా? చిన్నప్పటి నుంచి వాళ్ళ మదర్ ఫాదర్ పేరు పెట్టుకున్నారు కదా, మీరు పెళ్లి చేసుకున్నాక మీకు కావాల్సిన ఎక్స్ప్రెషన్ మారిపోయింది. ఓకే అన్న, ఆపరేషన్ రావణ్, పలాస, లండన్ బాబులు, నరకాసురా, ప్రతి జోనర్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ జోనర్ని టచ్ చేసుకొని వెళ్తున్నారన్న. అంటే ప్రతి సినిమాకి అంటే కంపారిజన్ ఉన్నట్లా మీరు సెలెక్ట్ చేసుకునే దానికైతే, అంటే అట్లా ఈ స్టోరీనే చేద్దాం, ఏదైనా క్యారెక్టర్ వెళ్ళిపోదాం ఉందా మీకు స్టోరీ పరంగా? పర్టికులర్గా ఒక జానర్ నేను ఇదే చేయగలుగుతాను, నేను ఓన్లీ పీరియాడిక్ ఆ సినిమాలు చేస్తాను. అట్లా కాకుండా ఒక కథని చెప్పినప్పుడు ఆ కథలో ఉండే ఎమోషన్ని బట్టి, ఆ స్టోరీలో ఉండే ఇంట్రెస్టింగ్ పాయింట్ని బట్టి వెళ్తున్నాను. అట్లాగే లండన్ బాబులు చేసిన అట్లాగే చేశా, పలాస అలాగే చేశా, నరకాసురు అలాగే చేశా, శశివదన అలాగే చేశా, ఆపరేషన్ రావణ్ కూడా అలాగే జరిగింది. సో ఒకదానికి ఒకదానికి సంబంధం లేదు. మీరు అన్నట్టుగానే పలాస అనేది ఓన్లీ ఈ సినిమాలో చేశారు, ఇంకేం చేయలే. ఏం అయ్యే చేసా, ఇంకేం కన్ఫర్మ్ అంటే మీ మీద ఒకటి రాంగ్ గా చేశారు ప్రిడిక్షన్. పరబ్రహ్మం సార్, ఏదైనా చెప్పాలి మీరే, ఆయన మీద రాంగ్ చేశారు ప్రిడిక్షన్. ఒకటి అలా లేదండి, రాంగ్ ప్రిడిక్షన్ అయితే ఎవరో చెప్పారు, ఈయన మీద రాంగ్ గా అంటే ఏదో జస్ట్ జస్ట్ నార్మల్ ఫైవ్ మూవీస్ కదా, ఇంకో త్రీ మూవీస్ యాడ్ చేస్తారు నార్మల్గా. ది స్లమ్ స్టార్స్ నేను చూసా, ఏదో సార్ అది ఒక త్రీ, ఒకటి కన్నడ మూవీ కూడా యాడ్ చేస్తారు కలాసి పల్లి అని నాకు అర్థం. మళ్ళీ ఇంకో సినిమా వార్డ్ నెంబర్ 11. అసలు ఈ సినిమాలు ఎప్పుడు చేశారు అన్న, ఎప్పుడు వచ్చినాయి, ఎప్పుడు రిలీజ్ అయింది, దీని మీద ఆపరేషన్ చేయాలి. ఆ ప్రొడ్యూసర్స్ ఒకసారి నెంబర్ ఉంటే రెమ్యునరేషన్ అయినా అడుగుదాం. మీరు జర్నలిస్ట్ క్వశ్చన్ చేయాలి. మీ పేరు కూడా రావించండి సార్. మీ పేరు మీకు ఆల్రెడీ వస్తుంది అన్న బయట చాలా దాకా. ఇంకా రావాలి, మంచి క్యారెక్టర్ రావాలి కదా ఇంకా నాకు. ఓకే అండి, టెలివిజన్ పరంగా మంచిగానే ఉంది. ఓకే అన్న, ఈ సినిమాలో పర్టికులర్ ఏ పాయింట్ బాగా నచ్చింది మీకు, మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన పాయింట్? అంటే ఓవరాల్గా ఒక సైకో థ్రిల్లర్ జోనర్కి ఫ్యాన్స్ ఉంటారు, థ్రిల్లర్ సినిమాలకి ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది మన దీంట్లో. సో ఆ పాయింట్గా ఒక సైకో థ్రిల్లర్ చేద్దాం అని అనిపించింది. దాని తర్వాత ఈ కథలో ఉన్న డెప్త్ చాలా బాగా నచ్చింది. ఒక సైకో తాలూకా అతని ఫ్లాష్ బ్యాక్ కానీ, అతని మైండ్లో జరిగే మీ ఆలోచనలే మీ శత్రువు అనే ట్యాగ్కి డెఫినేషన్ ఉంది. మేము ఇందాక ట్రైలర్ లాంచ్లో చూపించినట్టు అది విజువల్గా చూపించగలిగాం. ఏదైతే ఆ ఆలోచనల తాలూకు ఆ రెఫరెన్స్ని విజువల్గా మేము చూపించగలిగాం. ప్లస్ యాక్షన్ ఈ సినిమాలో చేసినట్టు ఇప్పుడు దాకా నేను చేయలేదు. ఒక సైకో థ్రిల్లర్లో ఇంత యాక్షన్ ఉన్న సినిమా మేబీ వేళల్లో లెక్క పెట్టుకోవచ్చాం. డెఫినెట్లీ చాలా మంచి కమర్షియల్ సైకో థ్రిల్లర్. మీ ఆలోచనలే మీ శత్రువులు, మీకే ఆలోచన ఉన్నాయి, మీ శత్రువులు ఎవరు అసలు సినిమాలో ఏంటి? నాకు నేనే శత్రువు సార్ ప్రెసిడెంట్. మీకు మీరే అంతే, నేను మంచి చేయాలనుకుంటే మంచి చేస్తుంటాను, చెడు చేయాలనుకోను చెయ్యను. ఓకే, అంటే సినిమాల పరంగా ఏమైనా గ్యాప్ వచ్చింది అనుకోవచ్చా? గ్యాప్ రాలేదు సార్, చేస్తూనే ఉన్నాను. కొద్దిగా జనం ముందుకు వెళ్ళాలంటే పెద్ద క్యారెక్టర్ రావాలి, సరైన క్యారెక్టర్ రిజిస్టర్ అయ్యే క్యారెక్టర్ చక్కగా వచ్చింది. సార్ గేమ్ చేంజర్ లో బిజీగా ఉన్నారు, పోస్ట్ పెట్టారు ఆల్రెడీ గేమ్ చేంజర్. ఆ సినిమాలో అవకాశం వచ్చింది, వెరీ హ్యాపీ. అది కూడా ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ సినిమాలో మీరు పోస్ట్ పెట్టారంటే గేమ్ చేంజర్లో?
గేమ్ చేంజర్లో పోస్ట్ ఎందుకు పెట్టంటే ఒక పెద్ద సినిమాలో మనకు అవకాశం వచ్చింది ఆ డైరెక్టర్ గారు ఆ హీరో గారి దగ్గర అనిసే పోస్ట్ పెట్టారు అంతే. ఓకే, ఏమి ఎక్స్పెక్ట్ చేయటం, అది ఎలా చెప్పేస్తాం సార్ అన్ని. ఓకే, సంగీత గారు డల్గా ఉన్నారు? బాగున్నారు మీరు? నేను మీరు బాగుంటే నేను బాగుందట్టే. ఓకే, అసలు జర్నలిస్ట్ గా చేశారు ఎందుకన్నా అంత సార్? లేదు, రాఘవ గారు మిమ్మల్ని కూడా పిలుస్తానండి. నన్ను ముందుగా పిలిస్తే బాగోదు సార్, లేడీస్ ఫస్ట్ కదా. అది వేరు, లేడీస్ ఫస్ట్ అంటే వేరు, మీరు క్వశ్చనింగ్ వేరేగా ఉంది. ఎందాల నుంచి అసలే మలయాళ కుట్టి, మలయాళ కుట్టి, అందుకే మలయాళం క్యూట్గా అడుగుదామని కుట్టి కాబట్టి. ఓకే, జర్నలిస్ట్గా చేశారు, రోల్ ఎట్లా అనిపించింది అసలు? యాజ్ జర్నలిస్ట్గా మూవీలో చేస్తున్నారు కదా, ఏమైనా హోంవర్క్ లాంటిది అట్లా ఏమైనా చేశారా ఈ మూవీ కంటూ? హోంవర్క్ సడన్లీ ఐ గాట్ ఆపర్చునిటీ అండ్ సడన్లీ ఐ జాయిన్ టు దిస్ మూవీ. సో అందుకు ఐ డిడ్ ఈవెన్ హ్యాడ్ దట్ మచ్ వర్కింగ్ టైమ్, బట్ టీమ్ అందరూ చాలా దే సపోర్టెడ్ వెరీ వెల్. సో అందుకు లైక్ యా, ఆ కాన్ఫిడెన్స్లోనే ఐ డన్ దట్ క్యారెక్టర్ అండ్ ఎవ్రీథింగ్. నరకాసుర సినిమాలో దొరకరు సార్, ఈ సినిమాలో దొరుకుతారా అని నా డౌట్. అర్థమైంది? అర్థం కాదు. నరకాసుర డిడ్ నాట్ గెట్ మీ నోస్. ఓకే, మూవీ డిడ్ యు గెట్? యు వాచ్ కదా అవర్ ఎంగేజ్మెంట్ సమ్ సాంగ్స్ ఆర్ దేర్. అదే, అది కూడా సస్పెన్స్. అది కూడా సస్పెన్స్. ఆల్రెడీ అన్న సాంగ్ వచ్చింది చందమ్మ అని, 1.1 వ్యూయర్షిప్ వచ్చింది అన్న. అసలు ఫస్ట్ దానికి కూడా 100 ఎంఎం వచ్చింది, ఎందుకు ఇంతవరకు డిలే అయిందంటే అసలు ఏం చెప్తా అంటే, నరకాసుర అప్పుడే మేము సైమల్టేనియస్గా షూట్ చేసాము. నరకాసుర నవంబర్ లో రిలీజ్ అయింది, వి థాట్ ఆఫ్ రిలీజింగ్ ఇన్ ఫిబ్రవరి, సంక్రాంతి తర్వాత. ఫిబ్రవరిలో శశివదనే రావాలి, అది డిలే అవుతా వచ్చింది 2 మంత్స్. దాని తర్వాత ఎలక్షన్ మూలాన మీరు ఇందాక అడిగా, మేము ఆల్రెడీ ఇది వరకు ఒక వీడియో చేసాం, ఎలక్షన్ అన్నారు అయిపోయింది, కలికి అన్నారు అయిపోయింది, వరల్డ్ కప్ అన్నారు అయిపోయింది, ఐపీఎల్ అన్నారు అయిపోయింది. సో ఒక మంచి డేట్ వచ్చింది ఆగస్ట్ 2, ఇంకా ఏ సినిమా రావట్లేదు ఆగస్ట్ 2. సో బాగా కుదిరింది లేట్ అయినా. క్రికెట్ గురించి ఏదైనా మన ప్రిడిక్షన్ పరబ్రహ్మం సార్ అడిగితే డీటెయిల్స్ చెప్తారా? క్రికెట్ అంటే వీటి గురించి సినిమా రిలీజ్ చేయొచ్చా లేదా ప్రిడిక్షన్స్? అద్భుతమైన డేట్ సార్, చూసుకోండి తిరిగిద్దంటే జనంలోకి దిమ్మ తిరుగుద్ది అంటారు. సిక్సర్, హ్యాట్రిక్ సిక్సర్ ఏకంగాను. ఓకే సార్, అందరికీ నచ్చే లైను, అలా జనాలను కూర్చోబెట్టే లైను చక్కగా. మిమ్మల్ని చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ అడగమంది ఏంటంటే, ఆన్లైన్ లో ఎక్కువ ఎందుకు యాక్టివ్ ఉండరు? లేడీ ఫ్యాన్స్ బాగా అడగమన్నారు బాబు. ఆన్లైన్లో ఉండడం అంటే అది ఒక చిన్న బాధ్యతే, ఏమి పడితే అవి పెట్టకూడదు. నేను అసలు యాక్టివ్లో ఉంటారు మీరు? ఇన్స్టాలో కానీ, ఇన్స్టాలో నేను చూసేది తక్కువండి. ఏదైనా నాకు ఏదైనా మెసేజ్ వచ్చిందా, మెయిల్ వచ్చిందా అది చూసుకుంటాను. అంతకుమించి ఉండాలని ఉంటుంది నాకు, అలాగే దాని మీద రెస్పెక్ట్ లేకపోవడం కాదు, బాధ్యతగా ఉండాలనే భయంతో మనం ఏమన్నా పెట్టినా. నేను చాలా రోజుల క్రితం ఒక చిన్న మిస్టేక్ చేశాను సార్ ఫేస్బుక్, అది నేను సెల్ కొని పెట్టిన కొత్తలోని, నేను ఒక షూటింగ్లో కూర్చుంటే ఈగ వాలింది, అలా వీడియో తీసా, చక్కని ఎగిరిపోయింది, అయిపోయింది అంతే. అది ఎంత ఉంటుంది, ఒక 5 సెకండ్స్ 7 సెకండ్స్ ఉంటుంది సార్. అప్పుడు నేను ఏం చేసే ఆకతాయి, అది ఒక షార్ట్ ఫిల్మ్లో భావించి అనగనగా ఒక ఈగ అని ఫేస్బుక్లో పెట్టాను. నా దాంట్లో చాలామంది వెయిట్ చేసి చక్క చక్క చూసేస్తే అది ఇలా వాలింది, వెళ్ళిపోయింది. ఆ కామెంట్లు అందరూ చాలా ఎక్స్పెక్ట్ చేసాం కదండి బాబు మీరు పెడితే, చాలా మంది డిసప్పాయింట్ అయినట్టుగా ఉన్నాయి. అమ్మో, అయితే పిచ్చి పిచ్చిగా పెట్టకూడదు అనమాట సరదాకు కూడాను. మేబీ పెడితే నేను పెట్టడం వల్ల కొంతలో కొంతనే ఎక్స్పెక్ట్ చేస్తారు కదండి వాళ్ళు, నేను పెడితే ఆ కామెడీ చేస్తాడో ఏదైనా అనగనగా ఒక ఈగ అన్నాడు అని. అప్పట్లో ఈగ సినిమా ఒక సెన్సేషనల్, అది ఆ సిచ్యువేషన్లో పెడితే అనగనగా ఓహో మనం ఇలా పిచ్చి పిచ్చిగా పెట్టకూడదు అనమాట అనిపించింది. ఏం చేసినా ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి కనీసం ఒక పంచ్ ఒకసారి నవ్వు వచ్చినా చాలు అనుకున్నాను. అదొక బాధ్యత, మనం ఏవి పడితే అవి పెట్టేయకూడదు. అందుకని ఆ భయంతో కాస్త నేను అప్పుడప్పుడు ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు అప్పుడు పొంగల్ వచ్చినప్పుడు విషయం చెప్తుంటాను. ఓకే అన్నా, స్టంట్స్ బాగా రిస్క్, యాక్సిడెంట్ కూడా అయిందని, ఏమన్నా ఇంజురీస్ అయినాయని కూడా మేము. అసలు ఏంటి జాషువా గారు ఏ విధంగా చేయించారు? జాషువా గారే కదా, జాషువా గారు మొత్తం బోన్స్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ చేయించారు. ఓకే, అంటే ఎక్కడెక్కడ బోన్స్ ఇరిగిపోయింది? లెగమెంట్ ఇదైంది, లెగమెంట్ ఇంజరీ అయింది. ఫస్ట్ ఓపెనింగే మేము యాక్షన్ ఎపిసోడ్తో ఓపెన్ చేసాం.
లెగమెంట్ ఇంజురీ అయింది, దాని తర్వాత 2 to 3 months రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. కానీ మేము ఒక 20 days లో మళ్ళీ మామూలు ఈ టాకీ షూటింగ్ కంప్లీట్ చేసి బ్యాండేజ్ చేసి. మీకేం లేవా సార్? నాకు అంత దెబ్బలు తగిలే అంటే, మాకు ఆ దెబ్బల కంటే కామెడీ రాకపోతే కొట్టే దెబ్బలు ఎక్కువగా ఉంటాయి. రాకెట్ రాగ సార్ మీకు అది యాక్సిడెంట్ ఎలాగ ఆవిడే ఉన్నారు షూటింగ్ లోని, ఆవిడని చూస్తూ పడిపోయారేమో. కానీ బాగుంటుంది సార్, ఇలా బైక్ నుంచి వెళ్తూ ఎగిరి పెద్ద చెప్పుదా ట్రైలర్ లో ఉంది అలాగే ఆవిడ చూస్తూ పడిపోయారు అన్నారు కదా, మళ్ళీ వెళ్తూ బాగానే మళ్ళీ అటు నుంచి ఇటు జంప్ అయ్యి అనమాట. అలాగా నేనైతే పడిపోయాను మేడం గారిని చూస్తా, నాకు ఇందాకే అర్థమైపోయింది. మీరు ఫస్ట్ మామూలు టీ షర్ట్ తో వచ్చి తర్వాత జర్కిన్, లేదు లేదు నార్మల్ గా అలానే కూర్చున్నాను జర్కిన్తో కూర్చున్నాను. చెప్పండి, లేకపోతే ఆపరేషన్ రావని ఇప్పుడు ఇక్కడ పెడతాం మేము. ఆపరేషన్ రావనొద్దు కానీ కొద్దిగా రొమాంటిక్ గా అయితే మనకి సెట్ అవుతాయి. అలాగే యాక్షన్ అయితే అమ్మో మా వల్ల కాదు అన్న. నార్మల్గా పలాసాను చూసుకున్న ఏ డైలాగైనా అంటే మీరు ఒక క్యారెక్టర్ని ఒక ఇన్వాల్వ్ చేసుకొని చెప్తారు ఎనీ డైలాగ్ ఎవ్రీ సీన్, మీ వచ్చిన 5 సినిమాలు 4 సినిమాల్లో ప్రతి డైలాగ్ కానీ ఏదైనా చూసేసరికి బాగా ఓన్ చేసుకొని చెప్తారన్న. మాకంటే ఒక ఇన్స్పిరేషన్ మీలాగా అవ్వాలని హీరో అంటే, కొన్ని క్యారెక్టర్లు వచ్చినప్పుడు ఫస్ట్లో స్టార్టింగ్లో మీరు బాగా స్ట్రగుల్ అయింది, కొన్ని క్యారెక్టర్లు ముందు చేయించేస్తారు కదన్నా డైరెక్టర్లు, దీని ముందు సీన్ బ్యాక్ సీన్ చేయించేటప్పుడు చెప్పినప్పుడు ప్రాంప్టింగ్ ఇస్తున్నా కానీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు స్టార్టింగ్ కెరియర్లు. మీకు ఎట్లా అనిపించేది స్టార్టింగ్? నేను ప్రాంప్టింగ్ అసలు ఎప్పుడు డైలాగ్ అంటే పలాసాకి బాగా టఫ్, ఎందుకంటే ఆ స్లాంగ్ శ్రీకాకుళం, నా శ్రీకాకుళం కాదు మాది విజయవాడ, నాది విజయవాడ, శ్రీకాకుళం స్లాంగ్ అంటే మనకు అది ఒక టిపికల్ దీంట్లో ఉంటుంది. పైగా 70, 80, 85 జరిగే సినిమా ఇంకా కొంచెం అథెంటిక్గా ఉండాలి. సో అక్కడ నుంచి ఒక ఏడీని తెప్పించుకుని చాలా రోజులు ప్రాక్టీస్ చేసాం, ఒక 2 months 3 months దాకా అది ప్రతి డైలాగ్ అంత మాట్లాడడం. సో అంత ఇదిగా హోంవర్క్ చేసాం పలాసా కోసం, స్లాంగ్ కోసం. తర్వాత నరకాసురా కానీ ఇదిగా, ఇదైతే టోటలీ అర్బన్, మనం ఎట్లా మాట్లాడుకుంటున్నామో ఆ కైండ్ ఆఫ్ నార్మల్ తెలుగే ఉంటుంది. సో దీనికి పెద్దగా ఇబ్బంది పడలేదు డైలాగ్ దీంట్లో, ఓన్లీ యాక్షన్ ఎపిసోడ్స్లోనే కొంచెం ఒళ్ళు హోనం చేసుకుని అది తిరగొట్టుకున్నాం తప్పితే. యాజ్ ఏ డైలాగ్గా కానీ పర్ఫార్మెన్స్గా కానీ దిస్ వాజ్ మోర్ కంఫర్టబుల్. ఓకే, అంటే ఇట్లా అసలు ఎప్పుడు కనపడలేదు నేను ఆ జాకెట్, మీలాగా జాకెట్ వేసుకుని నేను ఎప్పుడు మీలా రెడీ అయ్యి ఉన్నాను, నా జీవితంలో ఇలా రెడీ అయ్యి బయటికి వెళ్ళి ఉన్నాను నేను ఏ రోజు. అంటే అంటే నేను అట్లాంటి సింపుల్గా నార్మల్ ఒక షర్ట్ టీషర్ట్ వేసుకుని వెళ్తాను తప్పితే, ఒక షూ వేయాలి, జీన్స్ వేయాలి, దీని మీద ఒక జాకెట్ వేయాలనే ఆ దీంతో ఉండను. నేను హీరోయిన్ గారు ఉన్నారని ఎవరున్నా కానీ అట్లా వెళ్ళను. ఈ సినిమాలో అట్లాంటి ఒక క్యారెక్టర్ దానికోసం చేసిన స్టార్టింగ్ ఎక్కువ జ్యువెలరీ యాట్లకి బాగా ఇస్తున్నట్టున్నారు స్టార్టింగ్ కాస్ట్యూమ్ దానికి, ఫ్యాషన్ మాల్స్ దానికి. ఓకే, పిక్చర్ ఇది మీ పిక్చరే కదా, మీరే కదా. ఓకే, మళ్ళీ ఏదైనా రాంగ్ ఐడియా అని చూసా? యాడ్ షూట్ యాక్చువల్లీ, యాడ్ షూట్, యాడ్ షూట్, యా ఫర్ జ్యువెలరీ ఆర్ సంథింగ్. ఓకే, జ్యువెలరీ వేసుకుందాం, మీ మొహానికి అందం ఉంది అసలు. మీరు స్టార్టింగ్ అది మీరే కదా, ఓకేనా, మీది రీసెర్చ్ చేశాను కదా స్కూల్ ఎగ్గొట్టినప్పుడు, అంటే ప్రీ స్కూల్ అనుకుంటా. ఇప్పుడు నమ్మకం వచ్చిందా మీద రీసెర్చ్? ఆవిడ ఏమో నగలు వేసుకుని మేకప్ వేసుకుని మా ఇంటి ఇదిగోండి ఇంకో పిక్చర్ అంటే కాలేజ్ అయిపోయినప్పుడా ఉందా, ఇంకా ఇన్స్టాగ్రామ్ లో ఉందా అది నాకు తెలియదు, మీరే చెప్పాలి. అది ఇప్పుడు లేదనుకుంటా, వెనకదల ఏమన్నా కథ ఉందా? ఆ కథ ఉంది, కథలేమో ఎక్కడికైనా వెళ్తూ కింద కొటేషన్ కూడా లాస్ట్ ఫ్యూ డేస్ ఇన్ కాల్ యూనిఫామ్ అసలు నాకు అర్థం కాదా, అందుకే పిక్చర్ చూపించాను. ఇదైతే అది ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ విఆర్ సిద్ధార్థ, విఆర్ సిద్ధార్థ ఫస్ట్ ఇయర్ యూనిఫామ్ ఉంటుంది, ఆఖరి రోజులు యూనిఫాము అని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, అప్పుడు దిగిన ఫోటో అది. అది నేను అసలు అది అంటే యూనిఫామ్ కోసం పెట్టారా లేకపోతే ఏమన్నా ఇంకేమన్నా ఉన్నాయా అందులో యూనిఫామ్ తప్పించి పోనీ? వెనకాల ఏం లేదు, ఇంక స్వాతి గారితో ప్రమోషన్ అప్పుడు. ఈ గెటప్ బాగుందా సార్? కాదు, ఇది ఎన్ని ఏళ్ల క్రితం మీరు స్క్రీన్ షాట్లు తీశారు? ఇప్పుడుందా? ఇప్పుడుందా అంటే ఉంది, మీరు చెక్ చేసుకోవట్లా, మాలాంటి ఫ్యాన్స్ మెసేజ్ చేసినా పట్టించుకోరు సార్. అట్లీస్ట్ హీరోయిన్ గారైనా ఒక లవ్ సింబుల్ లైక్ సింబుల్ పెడతారు, అట్లీస్ట్ రిప్లై ఇవ్వకపోయినా సింబుల్ అయినా పెడతారు. ఈయన అసలు మనకి రిప్లై ఎవరు ఏం చేయరు, మీకు కావాల్సినవి వచ్చేస్తున్నాయి కదా. అది 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 కంఫర్ట్, కంఫర్ట్.
కరెక్టేనా అన్న చూపించని మీయే కదా ఇప్పుడు చెక్ చేస్తారు ఇప్పుడు అవి తీసేసినట్టు గుర్తు సేఫ్ సైడ్ మీరు ఎక్కడో అంటే ఏదో చేస్తారా ఏదో చేస్తున్నాం అంటే చూసి ఏదో అనుకుంటారు అన్న కామెంట్స్ లో ఈ గెటప్ ఎలా ఉంది సార్ ఆ ఫొటోస్ లో మీరు తీసిన ఫొటోస్ లో ఈ గెటప్ ఉండి ఉండదు ఆవిడ ఈ గెటప్ లేదు అసలు సినిమా చేయట్లేదా మీరు ఒక వన్ అవర్ తయారయ్యేవాళ్ళు ఆ గెటప్ కి అయ్యో విల్ డూ వన్స్ ఎనీవే అడగలేదా రక్షిత్ గారు ఇప్పుడు ఏంటిది ఆలుకా సినిమా ప్రమోషన్ చేయట్లేదా మీరు ఇంకా సచ్చలో చూస్తున్నారు ఇంకేమో ఆ లుక్ లో ఆ లుక్ లో గంటన్నర పట్టుద్దు ఆ లుక్ కి ఏమైనా ఫొటోస్ ఏమైనా పెడితే కొద్దిగా మాలంటో చూసి అడగడానికైనా ఉంటుంది కదా అదే క్వశ్చన్ రక్షితన్న బాగా లీనమైపోయినట్టు మీ నెంబర్ చెప్పండి మీకు ఫోటోలో అడిగి పెడతాం మేము ఓకే బాగా ఈ సినిమాలో మీకు టఫెస్ట్ డైలాగ్ ఏదనిపించింది తెలుగులో చెప్పడానికి మొత్తం టఫెస్ట్ సీనే టఫెస్ట్ డైలాగ్ అంటే జర్నీస్ అంటే లైక్ ఇఫ్ యూఆర్ డూయింగ్ సమ్ న్యూస్ రిపోర్ట్ ఆర్ సంథింగ్ యూ హ్యావ్ దట్ లెంగ్తీ డైలాగ్స్ అండ్ ఎవ్రీథింగ్ సో ఆ టైంలో కొంచెం ఫస్ట్ టైం ఫస్ట్ హాఫ్ లో కొంచెం డిఫికల్ట్ సీన్స్ ఉన్నాయి తర్వాత సెకండ్ హాఫ్ లో కొంచెం స్ట్రగ్లింగ్ కొంచెం సీన్ నాట్ ఫైట్ సీక్వెన్స్ లైక్ రక్షిత్ గారు అంత సీన్స్ ఏం లేదు డైలాగ్ చెప్పొచ్చు కదా అయ్యో అయ్యో రక్షిత్ గారు చెప్తారు తెలుగులో సార్ జర్నలిజం అంటే జర్నలిజం అంటే కత్తిరి పట్టుకుని రైటర్ గారు రక్తం లేని కత్తిరి సీన్ అండ్ మేజర్ సీన్ పోలీస్ ఆఫీసర్ లైక్ ఏసీపీ విల్ కమ్ టు ద అవర్ ఏరియా ఓకే సారీ సార్ ఒక సీన్ ఉంది చాలా ఇంపార్టెంట్ సీన్ చాలా పెద్ద డైలాగ్స్ చాలా సిన్సియర్ జర్నలిస్ట్ చెప్పని అన్న పాపం లేడీస్ ఫస్ట్ ఆయన ఆవిడ వాయిస్ ఇప్పుడు నా గురించి కూడా అన్న ఆవిడని అడగండి మిమ్మల్ని ఎన్ని చూపించాను ఇంకా కొన్ని చూపిస్తాను ఫొటోస్ అన్నా మీ ఉన్నాయి ప్రైవేట్ ఫొటోస్ ఉంది మీరు చెప్పండి చెప్పండి యాక్చువల్లీ నాకు I don't know. I forgot actually. తెలుగు డైలాగ్స్ ఏమైనా వచ్చా పోనీ లవ్ సీన్స్ అట్లాంటి ఏమైనా యాక్షన్ కాకుండా ఏంటంటే తెలుగు డైలాగ్స్ ఏమైనా వచ్చా లవ్ సీన్స్ కాకుండా యాక్షన్ పరంగా ఆవిడ తెలుగు డైలాగ్ బాగానే చెప్తారు మీ పేరు ఏంటండి నా పేరు పవన్ అండి పవన్ గారు ఒక డైలాగ్ పవన్ గారు మీ యాంకరింగ్ చాలా బాగుంటుందండి సార్ సార్ ఇంకా టైం ఉంది మీరు నాకు సోదర సమానులు గుండెలు పిండేస్తే గుండెలు భద్రమైపోయే డైలాగ్ లా మీరు చెప్పండి అది అసలు నాకు కాదండి అలా అంటే అసలు ఒక ఎనర్జీ రాదు చేయడానికి ఒక జోష్ రాదు అట్లా అన్న రక్షిత అన్న అని చెప్పాలి కదా ఎంకరేజ్ చేయాలి మా అలాంటి చేస్తా చేస్తా బాగా చేస్తాం ఓకే అన్న ఇంకా మేము మీ దగ్గరికి వస్తాం లేదు మీతో చేస్తాను పర్లేదు చాలన్నా ఇప్పుడు దాకా బాగానే ఏదో మీ ఏదో మీ అభిమానం ఓకే చరణ్ రాజు గారితో ఇది సెకండ్ది కదమ్మా ఫిల్మ్ అవును సెకండ్ అంటే ఫస్ట్ సినిమాలో ఆయన చూడంగానే ఎట్లా అనిపించింది ఈ సినిమాలో ఆయన పోలీస్ క్యారెక్టర్ ఈ సినిమాలో ఎట్లా అనిపించింది ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాం నరకాసురాలో చాలా రోజులు వర్క్ చేసాం చాలా క్లోజ్ ఆయనతో నేను కాబట్టి ఈ సినిమాలో నాకు అంత నాకు అసలు కాంబినేషన్ లేదు ఈ సినిమాలో నాకు ఆయనతో కాంబినేషన్ లేదు హీస్ వెరీ క్లోజ్ టు మీ చాలా 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 మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది చరణ్ రాజు గారు ఆయనతో ఏదైనా సీన్ షేర్ చేసుకుంటుంది లేదు లేదు ఈ సినిమాలో చేయలేదు ఈ సినిమాలో అసలు కాంబినేషన్ లేదు ఇద్దరికి కాంబినేషన్ లేదు ఆయన ఒక రోజు మీదో ఒక రోజు ఓకే షూటింగ్ టైంలో ఏదైనా ఫన్నీ మెమరీ అంటే మేము టోటల్ సినిమా 40 డేస్లో కంప్లీట్ చేసామండి 40 డేస్లో టోటల్ ఓకే కాబట్టి మాకు అసలు కూర్చుని తిరిగ్గా టీ తాగడానికి కూడా అంత టైం ఉండేది కాదు అంటే అంత ఫన్నీగా మేము చేయడానికి ఏమి అంత ఫన్ కాదంటే అన్న ఇప్పుడు షూటింగ్ టైంలో షూట్ డిలే అవ్వడం కానీ కొన్ని రోజులు ఉంటాయి కదా కొన్ని సమయాల్లో ఏదైనా వర్షం పడడం కానీ అవును అట్లాంటి సమయాల్లో ఏదైనా ఇన్సిడెంట్ జరగడం కానీ ఆ టైప్ ఫన్నీగా ఏమి జరగలేదు కానీ మేము ఈ యాక్షన్ సీక్వెన్స్లు అప్పుడే బాగా కష్టపడ్డాము ఆ ఎండలో ఆ రోడ్ల మీద ఆ కంటైనర్ మీద ఎక్కి పరిగెట్టడం ఆ ఎపిసోడ్లన్నీ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ అంటే జాషువా గారు మీరు ఇంత బాగా ఇబ్బంది పెట్టేశారని చెప్తున్నాను డైరెక్ట్గా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా చెప్తున్నాను డౌట్ ఏమి లేదు జాషువా గారు ఇస్ వెరీ బ్రహ్మాండమైన టెక్నీషియన్ చాలా బాగా చేయించారు అలాగే ఈ బైక్కి బోర్డులు అంత రిపేర్లు అయినాయి బైక్ కొన్నదానికన్నా దానికి రిపేర్లు ఎక్కువ అయి ఉంటాయి
అది కిందేసి పైన వేసి బోర్డు ఇరిగిపోయినాయి దానికి. ఇప్పుడు బైక్ ఎట్లా లేదు కూడా, కస్టమైజ్డ్ బైక్ డ్యూకే, మామూలు డ్యూకే, బట్ ఇట్స్ కంప్లీట్లీ కస్టమైజ్డ్. ఆ హెడ్ లైట్ మార్చాం, అవన్నీ మార్చాం, టోటల్ గా బాడీ అంతా మార్చాం. ఇప్పుడు తర్వాత పగిలిపోయింది ఈ బైక్. యూకే నుంచి తెప్పించారా? అర్థం కాదు నాకు, దాని మీద ఐడియా లేదు. యూకే నుంచి అంటే తీసుకు ఇప్పుడు ఏమో తెప్పిద్దాం ప్లాన్. ఇప్పుడు తెప్పించాను, చాలా హైట్ ఉంటుంది ఆ బైక్. బైక్ బ్రహ్మాండం. సో అది ఎక్కించుకుని ఏం చేయలేదు అన్న? లేదు సార్, సార్ ఎక్కించుకుని చేయలేదు సార్. జన ఆయన వెనకాల ఎక్కించుకునే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు సార్. ఏంటో హీరోయిన్ గారు బాగా డల్గా ఉన్నారు ఇందాక నుంచి. అది మీ మోగానే అయి మీ మెసేజ్ అనుకుంటా మీ ఫోన్ తీసుకెళ్ళి పవన్ ఉండద్దు అమ్మా. సెర్చ్ చేస్తే వచ్చేది, సెర్చ్ చేస్తేనే వస్తుంది. ఎదురుగా ఎదురుగా ఎందుకు కనబడుతుంది? డబల్యూ వీ బదులు డబల్యూ నొక్కండి. మీరు తినేది వస్తుంది, అందరూ అమ్మాయిలు ఉన్నాయి. అమ్మా సార్ ఇంకా ఓపెన్ అయ్యి ఉండదు. మీరు యాంకర్ పవన్? పిఏ డబల్యూ. అదేంటి ఎందుకు వి కాదు డబల్యూ? ఎందుకు? నేను పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ కాబట్టి డబల్యూ పెట్టుకుంటాను. యాంకర్ పవన్ నాయుడు 7th. అదే అంటే మీరు ఇంకా 5G చూసిన స్పీడ్ గా ఉంటుంది. 10G అది 10G. ఓకే ఇది 15G. నాకేమి మెసేజ్ నాకు అసలు మెసేజ్ పెట్టలేదు సార్, మెసేజ్ పెట్టాను అని అబద్ధాలు చెప్పి మా ఫ్రెండ్స్ చెప్పారు. మీకు పెట్టారు మా ఫ్రెండ్స్ చాలా మంది చెప్పారు. ఒకసారి రిక్వెస్ట్ మెసేజ్ చూపించండి సార్, రిక్వెస్ట్ మెసేజ్. అసలు మెసేజ్ లేదు, లైవ్ లో అడ్డంగా దొరికిపోయిన సుమన్ టీవీ యాంకర్ అని. ఓకే తమ్నేం దొరికింది, నేనని చెప్పలేదే నేను. అబద్ధాలని టాలరేట్ చేయం సార్, నరుకుతాం అంతే. నరుకుతారండి, మనకుద్దండి మనం మాట్లాడుకుంటాం. ఇప్పటికీ మనమనే కలిపేసుకోండి. అందరినీ లేడీస్ మే చేశారు మీరు. ఏం చేశారన్న? చాలా ఉన్నాయి. అదే ఏంటి, నువ్వు క్లారిటీ చెప్పన్నా. చేశారంటే నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఇలా దిగుతున్నారు మీరు ఫొటోస్ ఇవన్నీ? ఏ అదే వాళ్ళు దింపితే తప్ప దాంట్లో ఏం ప్రాబ్లం? ఆవిడ ఫోటో తీసుకున్నారు చెప్పండి, ప్రాబ్లం లేదు. ఫోన్ ఇప్పుడు ఒకరి చేతిలో ఉంటే ఎవరు దిగినట్టు అన్న? నువ్వు చెప్పన్న రాఘవన్న, నువ్వు చెప్పు. చెప్పండి సార్. చెప్పండి అనగానే నాకు అర్థం కాదు. 2 సెకండ్స్ లేడీస్ తోటే ఉన్నాయండి. అన్ని లేడీసే నాకు చాలా జనం ఉంది. అబ్బాయిలు కూడా ఉన్నారన్న అక్కడక్కడ. మీ ఫోటోలు కూడా ఉన్నాయి కొన్ని. అక్కడక్కడ 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 కాదు ఉంటే ఫోన్ ఇవ్వండి. మరి చాలా డీసెంట్ ఉంది అన్న ఫోన్. మరి చాలా డీసెంట్ ఫోన్ లేదు అవి పర్సనల్. మీరు ఫోన్ ఇవ్వండి. మేము ఇప్పుడే లైవ్ లో యాంకర్ ని బ్లాక్ మెయిల్ చేస్తున్నా. రక్షిత్ శెట్టి గారు, రక్షిత్ అడ్వరీ గారు మొన్న మీరు ప్రాంక్ చేశారు నాకు. ఆ ప్రాంక్ వచ్చేస్తుంది దాని గురించి. రక్షిత్ అడ్వరీ అని చేశాను అంటే పేరు ఒకటే అని ఉంది. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆయన కూడా చేసిన నన్ను కన్ఫ్యూజ్ చేస్తారు మీరు. చాలా మంది కామెంట్స్ కన్నడ హీరోలు మలయాళం హీరోయిన్లు వాళ్ళే ఇష్టం. కేరళ కూడా ఇష్టమే నాకు. అదే మలయాళం కన్నడ హీరోలు మలయాళం హీరోయిన్లు అంటేనే ఇష్టం మీకు. తెలుగు వాళ్ళు ఇష్టం లేదా? తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారన్న. సరిగ్గా లేడీస్ లో కాదు, లేడీస్ లో కాదు, జెంట్స్ లో. జెంట్స్ లో చాలా మంది. ఎందుకు రామచంద్ర గారు ఇష్టం, ఎన్టీఆర్ గారు ఇష్టం, అల్లు అర్జున్ గారు ఇష్టం, పవన్ కళ్యాణ్ గారు మన ఎమ్మెల్యే గారు తాలూకా పిఠాపురం. మీరు కూడా ఆయన తాలూకే. నేను డిప్యూటీ సీఎం గారు. పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకు. మీరు డెప్యూటీ ఇద్దరం ఎలాగైనా ఒకటే అన్న. రాకెట్ రాఘవ గారు మీరు ఫోన్ ఇస్తే ఈ లోపు చూస్తాం. ఇవన్నీ ఏం చూస్తాం? రావణ్ మొదలు పెడతాం ఫోన్ ఇస్తే. నా మీద వద్దులే అండి. ఆపరేషన్ రావణ్ కానీ టైటిల్ ప్రకారం అంటే ఉన్నాయి. ఏమున్నాయి? ఉన్నాయి. నేను నా ఫోన్ ఇస్తాను, మీరు ఈ ఫోన్ ఇవ్వండి. మా చాలా ఇంతకన్నా ఓపెన్ చేయాలి అసలు. నా దాంట్లో ఏమండు యాంకర్ అట్లా ఫోన్ ఇదిగోండి ఓపెన్ చేసి చేస్తే మీరు ఆపరేషన్ రావణ్ చేయొచ్చు. మీరు ఇవ్వండి ఫోన్. ఫోన్ ఎవరైనా ఇస్తారా అమ్మా? నేను ఇస్తా అంటున్నా. నువ్వు ఇస్తావు మా దాంట్లో ఉంటాయి. సరిగ్గా అర్థం చేసుకోలే ఆయన ఇందాక క్వశ్చన్ కూడాను అట్టే వెళ్ళబోయి. ఆ సాయంత్రం వర్షం కురిసిన సాయంత్రం వర్షం పడినప్పుడు రాఘవ గారు మీ కూడా కొన్ని రిలీజ్ అయినాయండి బయటికి.
యూట్యూబ్ లో అంటే ఈ మధ్య కొంచెం బాగా డల్ అవుతుంది, ఇంకొన్ని కావాలని ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ, ఆంటీస్ మెసేజ్ ఎక్కువ వస్తుంది కామెంట్స్. చదివారా మీరు? లేదు సార్, చదవలేదు సార్, భయం వేస్తుంది చదివితే. అంతే సార్, తిట్టేవాళ్ళు ఉంటారు, పొగిడే వాళ్ళు ఉంటారు. పొగిడే రెడీ ఫ్యాన్స్ ఎప్పుడు పొగుడుతారు, అన్ని అన్ని తీసుకోవాలి కాబట్టి. అవును, డల్ అయితే ఎప్పుడు అవ్వను సార్ నేను. అది టీమ్ స్కిట్ అంటే టీమ్ వర్క్ కాబట్టి, ఎక్కడ దెబ్బేసింది ఏంటో తెలియదు కాబట్టి, ఎప్పుడు కొత్తదనం ఉండడం కోసం కొత్త పాయింట్ తోటే నేను చేస్తుంటాను. ఈ సినిమాలో మీరే అవుతారేమో అనిపిస్తుంది నాకు. మాస్క్ వేసుకున్నాడు, మాస్క్ వేసుకున్నది అది ఎవరో చెప్పకూడదు సార్, నాకు కూడా చెప్పలేదు టు బి ఫ్రాంక్. ఓకే, అన్ని ట్విస్ట్లు ఉంటాయి ఇందులో, ఎవరో తెలియదు సరిగ్గా, లాస్ట్ లో తెలుస్తుంది. ఓకే, లాస్ట్ లో తెలుస్తుంది. అంతే, మీరైనా అవ్వచ్చు, ఈయనైనా అవ్వచ్చు. అంతే, ఎవరు చెప్పలేము మనం. ఆవిడైనా అవ్వచ్చు, ఆవిడని ఎందుకు వదిలేసారు మీరు మళ్ళీ? లేడీస్ అంటే లేడీస్ అంటే మాత్రం ఆవిడ వెళ్ళాలంటే మీరు తట్టుకోలేరా? మీరు అన్న ఈ సినిమాలో ఒక సీన్ నుంచి టర్న్ ఆన్ అయింది సినిమా అంతా, ఇంటర్వెల్ సీన్ ఆర్ స్టార్టింగ్ లో మధ్యలో, కానీ ఎక్కడి నుంచి టర్న్ ఆన్ అవుద్ది సినిమా? ఒక హైప్ తీసుకెళ్లేదు అంటే ఆడియన్స్ అతుక్కొని ఉండేదట సినిమా. సెకండ్ హాఫ్ అంతా హుక్కుడ్గానే ఉంటుంది అసలు, ఎక్కడ మీరు ఫోన్ బయట తీసి ఎవరికి మెసేజ్ చేద్దామని ఆలోచన రాదు మీకు. ఓకే, సెకండ్ హాఫ్ లో, ఫస్ట్ హాఫ్ లో మీకు క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అవుతాయి, నేనేంటి, రాఘవ్ గారు ఏంటి, హీరోయిన్ ఏంటి, వాట్ ఈస్ ద ప్లాట్ అనేది ఫస్ట్ హాఫ్ అంతా ఇంట్రడక్షన్ అంతా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో అయితే ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నా అసలు మీరు ఫోన్ అనేది బయట తీరు. అంటే చాలా సినిమాల దాకా ఓటీటీకి బాగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, థియేటర్ రిలీజ్ 1 వీక్ కూడా ఆడడం కష్టం అని ఇప్పుడున్న రోజుల్లో. సరైన సినిమా రాకపోతే ఆడియన్స్ ని థియేటర్ రప్పించడం చాలా ప్రాబ్లం ఉంది. సినిమా బాగుంటే కనెక్ట్ అయితే కానీ ఆడియన్స్ రావట్లేదు థియేటర్ దాకా. మీరు ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది? 2 వారాలు ఆడే సినిమా మాది గ్యారంటీగా. 2 వారాలు యాక్షన్ కాక రొమాన్స్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేయకూడదు. చేయకూడదా? అంటే రొమాన్స్ కాదు కానీ మంచి చక్కటి లవ్ స్టోరీ, మంచి పెళ్లి పాట ఉంటాయి. పెళ్లి పాటలు అన్ని చిన్న ర్యాపిడ్ ఫైర్ అన్నా, డేట్ నైట్ ఆర్ వీకెండ్? వీకెండ్. వీకెండ్. ఎలాగైనా వీకెండ్ లో వన్ డేనే కదా అది కామన్. నేను కూడా ఇంట్రోవర్ట్ సేమ్ మీలాగే, హ్యాష్టాగ్ యూ. యా, ఐ యామ్ ఇంట్రోవర్ట్. చాలా డీసెంట్. ఇంకో విషయం చెప్పనా, ఇంట్రోవర్ట్లు చెప్పుకోరా ఐ యామ్ ఇంట్రోవర్ట్ అని. తప్పే ఉంది అవును చెప్పినప్పుడు నేను చెప్తాను. అది కాదు సార్, మీ ఫేవరెట్ హీరో? ఫేవరెట్ హీరో చిరంజీవి గారు. చిరంజీవి గారు ఏదైనా ఆయన గురించి నేర్చుకోవడం? డెడికేషన్. ఆయన ఎంతో ఇదిగా ఎన్నో సంవత్సరాలుగా కృషి చేసి, ఈవెన్ ఈ ఏజ్లో కూడా సినిమా, ఒక పెద్ద పెద్ద సినిమా స్టార్ట్ చేసి చేస్తున్నారు, అసలు ఈ ఏజ్లో ఆయన డెడికేషన్, ఆయన ఇదే అనేది హ్యాట్స్ ఆఫ్. మన పెద్ద హీరోలు అందరూ, బాలకృష్ణ గారు కానీ, ఈ ఏజ్లో కమలాసన్ గారు, రజనీకాంత్ గారు, ఏజ్తో సంబంధం లేకుండా అసలు అలా యాక్షన్ ఏంటి, అసలు చాలా చాలా కష్టపడుతున్నారు. మేము కష్టపడేది నథింగ్. ఈవెన్ మొన్న కల్కీకి అమితాబ్ బచ్చన్ గారు అంతంత ఫైట్ సీక్వెన్స్లు, అది ఫ్యాంటాస్టిక్. మీ మీ జబర్దస్త్ టీంలో కానీ దేంట్లో మీకు బాగా నచ్చే ఒక పర్సన్ ఆయన నుంచి ఏం నేర్చుకుంటారు? గెటప్ సీనియర్ సార్. గెటప్ సీనియర్ అంటే అందరూ ఇష్టమే నాకు. ఒకరు చెప్పాలంటే గెటప్ సీనియర్ చాలా ఫ్రెండ్లీగా, అందరూ ఇష్టమే. సుధీర్ ఇష్టం, ఆది గారు ఇష్టం, ఇలాంటివి స్వీట్ షాప్లో ఏ స్వీట్ ఇష్టం అంటే చెప్పలేం మనం. ఇప్పుడు నేను ఒకళ్ళ పేరు చెప్తే మిగతా వాళ్ళు అందరూ నన్ను ఇరగొడతారు. పట్టు ఫార్మాట్కి ఒక పేరు చెప్తే తర్వాత చెప్తాను. అంతే సార్, గెటప్ సీను గారు అన్నారుగా, గుర్తుపెట్టుకోండి. సుధీర్ గారు అన్నారు, అందరూ ఇష్టం సార్. సుధీర్ గారు కూడా వెరీ స్వీట్ హార్ట్. మీ ఫేవరెట్ క్రష్? బ్లష్ అవుతున్నారు మీరు వేస్తున్నారు. మీ ఫేవరెట్ క్రష్ ఎవరు అంటే అలా అడుగుతున్నారు? నేనని చెప్పట్లేదు అమ్మా. ఇట్స్ నాట్ లైక్ క్రష్ ఆర్ సంథింగ్, మై ఐ హావ్ ఫేవరెట్ యాక్టర్ నాని గారు, నాకు చాలా ఇష్టం. ఓకే, సో అదే అదే. ఓకే, ఆన్ అ సీరియస్ నోట్, పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ లో పోటీ చేసిన విధానం కానీ, ఆయన తీసుకున్న స్టాండ్ కానీ సూపర్బ్. అసలు ఈ స్టేజ్లో ఆయన ఎంతో కంఫర్టబుల్గా సినిమాలు చేసుకుని కొన్ని 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుని హ్యాపీగా ఉండే పొజిషన్ నుంచి ప్రజలకు ఏదో చేద్దాం, ప్రజలతో నిలబడదాం, ఆంధ్రాకి ఇప్పుడున్న అవసరం ఉంది అని ఆయన ఆ రోజు నిలబడిన స్టాండ్కి ఆయనకి సాల్యూట్.
పాదాలు వందనాలు నిజంగా. ఆంధ్ర ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారికి పాదాభిషేకాలు చేయాలి, అంత గొప్ప పని చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఆయనకి 21/21 ఇచ్చి ఆయన నిజంగా ఆయనకి చేసుకోవాల్సినంత చేసుకున్నారు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు అనే ఆయన నాట్ జస్ట్ ఒక సినిమా హీరోగా కాదు, హీఈస్ ఏ రియల్ రోల్ మోడల్ అండ్ రియల్ హీరో. ఐ అడ్మైర్ హిమ్ అలాట్. దుల్కర్ సల్మాన్ లవ్ హిమ్. హిస్ ఫ్రమ్ కేరళ కదా? కేరళ ఎక్కడ? కేరళ లొకేషన్ పెడతారు. ఎందుకు లొకేషన్ పెట్టేస్తారు? ఫాదర్ కూడా ఉన్నారు, మాడేసుకోండి. ఇప్పుడే అవర్ ఓల్డ్ యాక్టర్ మమ్ముటి సార్, ఆల్వేస్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఎన్టీఆర్ గారు, ఎన్టీఆర్ గారు చాలా ఇష్టం నాకు. బేసిక్గా అసలు నాకు సినిమాలోకి రావాలి అన్న ఆలోచన ఊసరవల్లి సినిమా చూసిన ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళాం రాజీవరాజ్కి, రాజీవ్ విజయవాడలో రాజీవరాజ్ జీత్రి, అప్పుడు జీత్రి, అప్పుడు రాజీవరాజ్, అప్పుడు రాజీవరాజ్ వెళ్ళినప్పుడు జనాలు ఆ యూఫోరియా అరుపులు కేకలు నాకు అసలు అర్థం కాలేదు. ఏంటి మ్యాడ్నెస్, ఓకే మనం కూడా ఒకసారి అలా కనబడితే హరిస్తే బాగుంటుంది కదా అని వచ్చిన ఆలోచన ఆ రోజు. సో ట్రెమండస్ యాక్ట్. ఓకే అన్న, ఇప్పుడు అంటే ఇండస్ట్రీ మీద పిచ్ ఉన్న వాళ్ళకి, మీలాగా హీరో అవుదాం అనుకున్న వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి అంటే ఏం చెప్తారు ఆడియన్స్కి? బాగా కష్టపడండి, ట్రై చేయాలంతే. మన ప్రయత్నం మనం చేయాలి, ఇట్స్ నెవర్ ఎండింగ్ జర్నీ, ప్రయత్నిస్తూనే ఉండాలి. ఎక్కడో చోట క్లిక్ అవుతాం. నేను చెప్పిన సినిమాల గురించి మీరు ఇటువైపు చూసి నేను థ్యాంక్ యూ సో మచ్ అన్న. మూవీ మంచి బ్లాక్ బస్టర్ రావాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ పవన్. థ్యాంక్ యూ. నువ్వు మెసేజ్లు మాత్రం చేయి బాగా, అట్లా ఆడపిల్లలు మళ్ళీ ఆడపిల్లల కంటే ఆంటీలకి వాళ్ళకి కూడా నేను ఎందుకు చేస్తానా చెప్తున్నా. చెప్పాలి కదా సార్, మా బాధ్యత ఉండాలి కదా. మీరు అనవసరంగా పవన్ కళ్యాణ్ గారి తాలూకా, ఎమ్మెల్యే గారి తాలూకా అని ఆయన పరువు తీయకండి. ఈసారి రక్షిత్ గారి తాలూకా, రక్షిత్ అద్భుతి గారి తాలూకా అయితే నా పేరు చెప్పారు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ. నేను మ్యాంకర్ పవన్.